హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూఎండబ్ల్యూ అరుణాజే వ్లాగ్స్. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో నేను చేసిన చిక్కుడుకాయ పచ్చడిని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికి మనకి చిక్కుడుకాయలు కావాలి. అండ్ చిక్కుడుకాయలు ముదిరిపోయిన అయితే చాలా బాగుంటుందండి. అండ్ చింతపండుని ముందుగా నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అండ్ ఉప్పు కారం తగినంత తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఉప్పు కారం మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మన రుచికి సరిపడా వేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, పచ్చడి కాబట్టి నిల్వ ఉండాలంటే ఉప్పు కారం కొద్దిగా ఎక్కువనే ఉండాలండి. ఓకే. అండ్ చిక్కుడుకాయ ముక్కలు ఇలా దూరంగా వేయించి పెట్టుకోవాలి. ఆల్సో ఆవాలు ఇంకా మెంతులు ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని అది చల్లారాక వాటిని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. సో చిక్కుడుకాయ ముక్కలు ఇలా దూరంగా వేయించుకోవాలండి. టప్ టప్ మన సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే. సో ముందుగా ఆయిల్ వేడి చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక అందులో ముందుగా మనం చేసి పెట్టుకుని చింతపండు గుజ్జుని వేసేసుకుని వేయించుకోవాలి. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే, కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది, డార్క్ బ్రౌనిష్ కలర్లోకి. అలా వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే. అండ్ ఇది చల్లారిన తర్వాత, ఇది మొత్తం ఫ్రై అయిపోయాక చల్లారిన తర్వాతనే చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి, అంటే వేయించి పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిలాగా ఉంటే మళ్ళీ పచ్చడి మనకి నిల్వ ఉండదు. సో పచ్చడి మనకి మంచిగా నిల్వ ఉండాలి అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు గుజ్జుని మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఇది వేగుతుందన్నమాట, మనకి బాగా వేగాక తెలిసిపోతుంది కలర్ అనేది, కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చేస్తుంది. వచ్చాక ఇది పక్కన పెట్టుకుని చల్లారాక ఇందులో చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలిసిన తర్వాత, అంటే చింతపండు గుజ్జు కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి మొత్తం ముక్కలకంతా అంటేలాగా కలుపుకోవాలండి. ఫస్ట్ చింతపండు గుజ్జులో కలిపేసుకున్నాక ఇందులో ఉప్పు కారం వేసేసుకోవాలి. అండ్ అలానే మనం ఆవాలు మెంతులు ముందుగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, సో అది కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలిపేసుకుని ఉప్పు కారం వేసేసి కలిపేసుకోవాలి. మంచిగా ముక్కలకి మొత్తం అంటేంత వరకు మంచిగా కలిపి పెట్టుకోవాలండి. అండ్ ఈ పచ్చడి కనుక మనం వేడి వేడి అన్నంలో తిన్నామంటే బాబా టేస్ట్ బాగుంటుందండి. సో ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఓకే. సో ఇది ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నది. సో ఇది ఈరోజు కలుపుతున్నాం కదా, ఈరోజు కలిపాక ఒక 3 డేస్ తర్వాత తింటే అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. అఫ్ కోర్స్ ఫస్ట్ టేస్ట్ కూడా డిఫరెంట్. సో ఫస్ట్ డే టేస్ట్ కూడా మీరు ట్రేస్ చేయవచ్చు. సో తర్వాత దీనిని తాలింపు వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ పప్పులు, ఆవాలు, జీలకర్ర. సో ఇవన్నీ నూనెలో వేయించేసుకుని ఇలా తాలింపు వేసేసుకోవాలి. కొంచెం ఇవి బాగా వేగాక మనం ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమంలో ఇవి వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయిందండి, మీరు కూడా ట్రై చేసేయండి. సో నాకు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో ఎండ్ అయిపోగానే నేను వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తినేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా చాలా టేస్ట్ బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్లీజ్ ప్లీజ్ సజెస్ట్ చేయండి, సో దట్ నేను అకార్డింగ్లీ ఇంప్రూవ్ చేసుకుంటాను. సో నేను కూడా స్టార్టింగ్ కాబట్టి నాకు అంత డెప్త్ ఇన్ డెప్త్ ఐడియా లేదు. సో నేను నాకు తెలిసినంత వరకు నా క్రియేటివిటీని నేను చేసుకుంటున్నాను. సో మీరు కూడా సజెస్ట్ చేయండి ప్లీజ్. ఓకే. సో ఇది బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మనం ఈ మిశ్రమంలో అన్ని కలిపెట్టుకున్న మిశ్రమంలో తాలింపు వేసేసుకుని ఒక జార్లోకి తీసి పెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఒక 30 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వెజిటబుల్ పిక్కల్ కదా ఇది, బాగుంటుంది.
యా సో యమ్మీ యమ్మీ రెడీ అయిపోయింది, మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అ లాట్, బాయ్.